ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అది కూడా హోండా ఇంజన్, హోండా బండి, హోండా ఇంజన్ 29,000 చేస్తున్నారు. సో ఇదైతే మైలేజ్ ఒక 70 దాకా వస్తుంది. డెబ్బై కరెక్ట్, సో 70 వరకు వస్తుంది. 65-70 పక్కా వస్తుంది మీకు, చూసుకోవచ్చు. అండ్ ఇసుక ప్రైస్ కేవలం ఫైనల్ ప్రైస్ ఏ 31 గా హే 29,000-28,000 మే. ఇక్కడ చూస్తే మనకు డిస్కవర్ 125M ఉంది. సో ఇసుక ప్రైస్ క్యా భయ్ ఏ ఆప్కో 32 గా హే నెగోషియబుల్ కర్కి 29,000. అభి ఏ జో ప్రైసెస్ బతాతే హై నా, ఏ నెగోషియబుల్ హై నా? నెగోషియబుల్ హోతా 1-3,000 ఇస్కే అందర్ నెగోషియబుల్ హోతా. ఛానల్ కి తరఫ్ సే హై తో ఇన్షాల్లా 2-3,000, 2-3,000 ప్లేస్ హోగా. తో ఇది బోర్డు, ఇది బోర్డు ఎగ్జాక్ట్ గా మీరు చూసుకున్నట్లయితే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వేరే షాప్ లకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూస్తే మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే ఉంటుంది మీకు, సోనీ షాపు, సోనీ మోటార్స్, సోనీ మోటార్స్. సో చూసుకోవచ్చు. వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి. తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి, ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి. సో గైస్, ఇక్కడైతే మనం R15 M ఉంది కదా, దీన్ని అయితే ఒకసారి మనం స్టార్ట్ చేసి చూద్దాం ప్రత్యేకంగా. అండ్ ఇక్కడ చూస్తే R15 M, సో మంచి ప్రైస్లో ఉంది. చూసుకోవచ్చు క్రాష్ గ్యాడ్స్తో సహా ఉంది బండి. సో బాగుంది. సో దీని ఓడోమీటర్ చూసుకుంటే 13,609 కిలోమీటర్లు అయితే తిరిగింది రీడింగ్. సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇగో చూస్తే మనకు అన్నీ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి వెహికల్స్ అయితే. సో చూసుకోవచ్చు ఉన్నాయి. సో కేవలం మీకు 30,000 లోపలనే, అంటే 25,000 అట్లా ఆ ప్రైజ్లో అయితే ఉన్నాయి బండ్లు. ట్విస్టర్ ఉంది కదా మీకు, 70 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది ఇది. సో చూసుకోవచ్చు బాగుంది. అండ్ మీకు 25,000-26,000 మీకు మంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బైక్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు డిస్క్ బ్రేక్ ఉంది, తర్వాత మీకు సెల్ఫ్ కూడా ఉంది. సో సింగిల్ టచ్లోనే స్టార్ట్ అయిపోతుంది. సో పర్ఫెక్ట్ అంటాను నా మాటలు అయితే. సో మనకు ఇక్కడ చూస్తే హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది. ఇది వచ్చేసి 15,000 తిరిగింది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకు చాలా బండ్లు అయితే ఉన్నాయి. సో నమ్మకంగా అయితే మీరు తీసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు అపాచీ ఉంది. ఒకసారి నేను జస్ట్ అపాచీ ఒకటి స్టార్ట్ చేసి చూపిస్తా. సో చూసుకోవచ్చు బండి చాలా బాగుంది నీట్గా. సో ఫ్రెండ్స్, కాల్ మీరు ఫోన్ చేసే టైం అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అందరికీ కూడా పర్సనల్ టైం ఉంటుంది కదా, అది అర్థం చేసుకోండి. సో వర్కింగ్ అవర్స్లో మీరైతే ఫోన్ చేయండి. ఎప్పుడంటే ఉదయం ఎప్పుడైతే 10:30 అవుతుందో 10-8 o'clock వరకు అయితే మీరు కాల్ చేయొచ్చు. ఆ టైం మధ్యలో అయితే వాళ్ళు అందుబాటులో ఉంటారు మీకు. సో ఎవరైనా, ఇదేనే కాదు, ఎవరికైనా కూడా ఏ షాప్కైనా కూడా మీరు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock మధ్య మాత్రమే కాల్ చేయండి. సో ఆ తర్వాత చేస్తే మాత్రం పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ టైం ఉంటుంది కాబట్టి. నాకు కూడా చాలామంది అలాగే కాల్ చేస్తున్నారు. సో టైమింగ్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చాలామంది అట్లా చేస్తూ ఉంటారు, అర్థం చేసుకో. Thank you.
హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము కింగ్కోటిలో మనము సోనీ మోటార్స్కి అయితే వచ్చాము. సో సోనీ మోటార్స్లో మనం లాస్ట్ టైం చేసిన వీడియో అయితే చాలా బాగా సక్సెస్ అయింది. సో భయ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అండ్ మీరు కూడా చాలామంది బైక్స్ అయితే తక్కువ ధరలు చాలామంది బండ్లు తీసుకున్నారని తెలిసింది. సో హ్యాపీ, సో మీకు ఏ ప్రాబ్లం రాలేదని అనుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. సో పోయి ఆయే కాబాయ్ గడ్డి కరాబు ప్రాబ్లం అయ్యా బోల్కే పోయి ఆయన సోర్వాదేంగి. సో అదే అనమాట. సో ఇక్కడైతే చాలా బాగానే నమ్మకంగానే తీసుకుంటున్నారు, బండ్లు కూడా మీకు లో బడ్జెట్లో చాలా బాగా దొరుకుతాయి. సో ఇప్పుడు చాలా వర్షం వచ్చే విధంగా అయితే ఉంది. సో మీకు ఫటాఫటు బండ్లు అయితే చూపిస్తాము. ఇప్పుడు కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి. సో కాకపోతే మీరు ఏం చేయాలంటే వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తీస్తూనే ఉంటాను, ఇంకా కొత్త షాప్స్ కూడా చాలా తీసుకొస్తున్నాము, ఆల్రెడీ మీరు చూసింటారు. సో ఇంకా చాలా రాబోతున్నాయి మన ఛానల్ త్రూ. మన ఛానల్ ప్రత్యేకంగా బైక్ కావాలనుకునే వాళ్ళకి, యూత్కి కానీ ఫ్యామిలీ వారికి కానీ ఖచ్చితంగా మన ఛానల్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. నిజాయితీగా వీడియోలు చేస్తున్నాము, నమ్మకంగా చేస్తున్నాము. సో బైక్ అమ్మిన తర్వాత కూడా మీకు మా వంతుగా సపోర్ట్ ఉండనే ఉంటుంది. సో పదండి, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ భయ్య మీకు అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్తారు, ఫైనల్ డీటెయిల్స్ చెప్తారు, ఆ తర్వాత బైక్స్ ప్రైజెస్ అయితే తెలుసు. మన అడ్రస్ కింగ్కోటి సోనీ మోటార్ ల్యాండ్ మార్క్, కింగ్కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి అపోజిట్. సోనీ మోటార్ ల్యాండ్ మార్క్ కింగ్కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి అపోజిట్ హే సోనీ మోటార్స్. హమారా ఫోన్ నంబర్ హే 8790675220, ఔర్ ఏక్ నంబర్ హే హమారా 9290777031. ఠీక్ హే? ఓకే. ఫైనాన్స్ ఆప్షన్ లేదా? నో ఫైనాన్స్, ఓన్లీ క్యాష్ కరెక్ట్, ఓన్లీ క్యాష్ బిజినెస్. సో మనం అయితే ఇక్కడ బండ్లు అయితే చూద్దాం, ప్రైజెస్ అన్ని కూడా. ఫస్ట్ మాకు ఏం చెప్తున్నారు, R15 నుంచి చెప్తున్నారు? R15 2022 మోడల్. ఓకే, R15 M ఏకే? ఆ R15 M. ఓకే, సూపర్ నైస్. గాడి అయితే దగ్గరే 2022 మోడల్ గా హయ్యే 22 మోడల్ 22 మోడల్ గా హే. ఓకే, గాడి చలేవా హయ్యే 13,000 కిలోమీటర్. ఓకే, ఇస్కా ప్రైస్ హే 165. కండిషన్ అంతా కూడా చూసుకోండి. సో బాగుంది ఆప్షన్, ప్రైస్ కూడా బాగుంది. సో చూస్తే మీరైతే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది బండి. సో 165,000 చూసుకోవచ్చు. బాగుంది, సో చూసుకోవచ్చు బండి అంతా కూడా, క్రాష్ గార్డ్స్ కూడా వేయించి ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ ఇస్కా ప్రైస్ క్యా భాయ్? ఈ అప్రిల్ హై 2019 ఎండింగ్, 20 రిజిస్ట్రేషన్. ఇస్కా ప్రైస్ 50,000. ఓకే, అభి ఏ జో ప్రైజెస్ బతాతే నా, ఈ నెగోషియబుల్ హై నా? నెగోషియబుల్ హోతా 1-3,000 ఇస్కే అందర్ నెగోషియబుల్ హోతా. ఛానల్ కి తరఫ్ సే హై తో ఇన్షాల్లా 2-3,000 ప్లేస్ హోగా. ఓకే, యాక్టివా 21 మోడల్ కా హై. ఓకే, ఇస్కా ప్రైస్ 64,000 కా హై. ఈ ఫైనల్ మే ఆప్కు 62,000 మే ఆ దేంగా. ఓకే, అండ్ యహాన్ పే ఆవరేజ్ హై 2010 మోడల్ బండి. ఓకే ఓకే, 26,000 కా నెగోషియబుల్ హోగా, 24,000 మే ఆ దేంగా. 24,000 అరే భాయ్ ఇతనా అచ్చా హై, 24,000 మే కైసే దికే భాయ్. ఇది చాలా నీట్ గా ఉంది బండి, అయితే చాలా నీట్ గా ఉంది. బట్ 24,000 లో అంటే యాక్టివ్ అది పోయి చూసుకోవచ్చు. సో 24,000 చాలా బాగా బండి అయితే. అండ్ యాపే ఎంత? 22 మోడల్. ఓకే, 74,000 కా హై హై, నెగోషియబుల్ హోగా ఆప్కు 72 మే ఆ దేంగా. 72 మే, 72,000. ఓకే, ఔర్ యాపే ఔర్ ఏక జూపిటర్ 17 మోడల్ కా హై ఆప్కు 42 కా హై, నెగోషియబుల్ హోగా ఆప్కు 39,000 మే ఆయేగా. 39,000. ఓకే, ఇయర్ ఇస్ ఎట్ ఆర్ 15-16 రిజిస్ట్రేషన్. ఓకే, ఆప్కు ప్రైస్ 31,000, నెగోషియబుల్ హోగా 29,000. సో వీట్ ప్రైసెస్ చూద్దాం. బోలో భయ్యా, ఇస్కా 2020 మోడల్ హై, CT110. CT110. ఓకే, ఏ 48,000 కా హై, నెగోషియబుల్ ఆప్కు 45,000 మే ఆ దేంగా. 45,000 మే ఆ దేంగా. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే మనకు ప్యాషన్ ప్రో 2011 మోడల్ హై, ఈ ఆప్కు 29,000 కా హై, 27,500 మే ఆ దేంగా. 27,500. సో 27,000 వస్తా అని చెప్తున్నారు ప్యాషన్ ప్రో, చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకా 2015 మోడల్, 41 కా హై, నెగోషియబుల్ హోగా ఆప్కు 39,000 మే ఆ దేంగా. 39,000 15 మోడల్ బండి, వెరీ గుడ్ కండిషన్. ఓ నైస్. అండ్ 16 మోడల్ కా హై, మాస్టో హీరో 36,000 కా హై, 33,000 మే ఆ దేంగా. 33,000కి మాస్టో ఎడ్జ్ చూసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంది మాస్టో ఎడ్జ్.
33,000కి మాస్టర్ హెడ్ చూసుకోండి. సో క్వాలిటీ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు లివో హోండా ట్విస్టర్ 2012 మోడల్, 31,000 హై, 29,000 మీ ఆదాయంగా నెగోషియబుల్. 29,000 చూసుకోండి. సో ఇదైతే మైలేజ్ ఒక 70 దాకా వస్తుంది. ఏనా భాయ్? 70 కరెక్ట్. సో 70 వరకు వస్తుంది. 65-70 పక్కా వస్తుంది మీకు, చూసుకోవచ్చు. అండ్ ఇస్కా ప్రైస్ కేవలం ఫైనల్ ప్రైస్ ఏ 31 కా హై, 29,000-28,000 మీద ఇది ఛానల్ కి తరఫు అని చెప్తున్నారు, చూసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి హెచ్ఎఫ్డీ లెస్ కానీ 2020 మోడల్ హై, 21 రిజిస్ట్రేషన్, 54,000 కా నెగోషియబుల్ కి అప్పు 50,000 మీ ఆదాయంగా. 50,000 సో 50,000లో మీకు హెచ్ఎఫ్డీ లెక్స్ అయితే వచ్చేస్తుంది, చూసుకోండి. సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి. లైన్అప్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే ట్విస్టర్ ఇంకోటి ఉంది మనకు, రెడ్ కలర్లో ఉంది. ఏ 11 ఎండింగ్ హై, 12 రిజిస్ట్రేషన్ హై. ఈ యాప్కు 29,000 కా హై, 27,000 మీద అది 27,000 70 కిలోమీటర్ల మైలేజ్ బండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అది కూడా హోండా ఇంజన్, హోండా బండి, హోండా ఇంజన్ డిస్క్ బ్రేక్ తోని. సో చాలా బాగుంటుంది, 70 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది, చూసుకోండి. సో ఇస్కా ప్రైస్ క్యా భయ్? 2015 మోడల్ కా హై, 44,000 కా హై. నెగోషియబుల్ హోకి ఆప్కు 40,000 మీ ఆదేగా. 44 కా హై, 40 మీ ఆదేగా. సో 40,000 క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. షైన్ అయితే ఉంది, చూసుకోండి. ఈ విధమైన కండిషన్తో అయితే ఉంది. అండ్ ఇంకా మనకు ఇంకోటి డిస్కవర్ ఉంది. డిస్కవర్ 2014 మోడల్. డిస్కవర్ కా బహుత్ సారే కాలాయనా? హాన్ డిస్కవర్ కా బహుత్ అచ్చా ప్రైస్ హై, అచ్చా ప్రైస్ హై, గాడి భీ అచ్చా హై, బహుత్ గాడి భీ అచ్చా హై, మైలేజ్ అచ్చా హై, ఎవరేజ్. సో మీరు చూస్తే పాత స్టాక్ ఏది కూడా లేదు. సో ఆల్మోస్ట్ చాలా వరకు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకు డిస్కవర్ 125M ఉంది. సో ఇస్కా ప్రైస్ క్యా భయ్? ఈ ఆప్కు 32 కా హై, నెగోషియబుల్ కరకి 29,000 కా దే దేంగే. 29,000 29,000లో చూసుకోండి. డిస్కవర్ 125 సిసి ఎమ్. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇంకోటి లివో ఉంది, హోండా లివో. ఓకే 18 మోడల్ కా హై, 18 ఎండింగ్, 19 రిజిస్ట్రేషన్, 46,000 కా హై. ఈ ఆప్కు 43 మే ఆదా. 43 మే 43,000 43,000కి లివో చూసుకోండి. సో బయట మార్కెట్లో మాత్రం చాలామంది 50,000 అట్లా చెప్తా ఉన్నారు. సో చూసుకోండి బండి అయితే ఈ విధంగా ఉంది. కండిషన్ కూడా చెక్ చేసుకోండి, టెస్ట్ రైడ్ చేసుకోండి. వెరీ గుడ్. భయ్య టెస్ట్ రైడ్ దేరేనా? రైట్ రైట్ రైట్, సబ్లంకు టెస్ట్ రైడ్ దేరే, హర్ కస్టమర్ కు దేరే టెస్ట్ రైడ్. గాడి చేసుకోండి, బండ్లు చెక్ చేసుకోండి, కండిషన్ చూసుకోండి. చూసుకున్న తర్వాత బండి తీసేసుకోండి. ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు వీలైనంత వరకు, ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు. సో ఇక్కడ చూస్తే మనకు మైస్ట్రో ఉంది, 2015 మోడల్ కా హై, 36 కా హై, 33,000 మే ఆదా. 33,000 33,000లో మైస్ట్రో అయితే మీకు స్కూటీ వచ్చేస్తుంది. సో స్కూటీ కూడా బల్కీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చూసుకోండి. ఈ విధమైన డిస్ప్లే అయితే ఉంది. అండ్ కండిషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తే డిస్కవర్ ఉంది, 2015 కా హై, 30,000 కా హై, 28,000 మే ఆదా. 28,000 28,000 28,000 28,000లో మీకు డిస్కవర్ అయితే వస్తుంది. 70 మైలేజ్ ఇస్తుంది ఇది కూడా మీకు, ఏమాత్రం డౌట్ లేకుండా 70 మైలేజ్ అయితే పక్కా ఇస్తుంది. సో ఇంకా చూస్తే మనకు ఇక్కడ అపాచీ కనిపిస్తుంది, 16 మోడల్ కా హై. ఓకే 42,000 కా హై, అప్పు 39,000 మీద నెగోషియబుల్ ఒక రాదా. 39,000కి వస్తాయని చెప్తున్నారు. సో మీరు చూసుకోవచ్చు మార్కెట్లో బయట అయితే 45-50,000 వరకు చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర అయితే 35,000 వరకు ఇస్తామని చెప్తున్నారు. అపాచీ చాలామంది అడుగుతున్నారు, అపాచీ కావాలని చెప్పేసి. బెస్ట్ ప్రైస్లో ఉంది, కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు. ఏ 160 ఏనా భయ్? 160 180 డబల్ డిస్క్, 180 డబల్ డిస్క్ మోడల్. అది కూడా మీకు ఒక 35,000 వస్తుంది అంటే చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ కనిపిస్తుంది, ఎఫ్జెడ్ V2 2017 మోడల్ కాయ, 53,000 కాయ. 53,000 53,000కి గాయస్ చూసుకోవచ్చు. 53,000 ఎఫ్జెడ్ 53,000లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు ప్యాషన్ ప్రో 17 మోడల్, ఓకే వెరీ గుడ్ కండిషన్ బైక్. ఓకే ప్రైస్ 50,000, నెగోషియబుల్ ఓకే ఆప్కు 48,000 మీ అదేగా. 48,000 48,000 చెప్తున్నారు, చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మనకు స్పోర్ట్, కొంతమంది కాల్ చేశారు టీవీఎస్ స్పోర్ట్ కావాలి మాకు అని చెప్పేసి. 14 మోడల్గా చూసుకోండి, 2014 మోడల్. ఓకే 31 ప్రైస్ ఇది, 29 మీద ఇది 29,000కి ఇచ్చేస్తున్నారు. 29,000 మోడల్, 2021 మోడల్. ఓకే 53,000. ఓకే 2020 మోడల్ అంట, 53,000 చెప్తున్నారు. ప్లాటినా చూసుకోవచ్చు, 110 సిసి చూసుకోవచ్చు. డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంది.
సో సో 21,000 అయితే తిరిగింది, బండి బాగుంది. ఓకే, ఇది కూడా 80 mileage అయితే పక్క వస్తుంది. సో అప్పుడు 100 mileage అని చెప్పేవాళ్ళు, ఇప్పుడైతే మీకు ఒక 80 వరకు mileage అయితే పక్క వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకు స్ప్లెండర్లో ఐస్మార్ట్ ఇది 2015 model 38,000 నెగోషియబుల్ ఓకే 35,000 మే అదే 35,000 వరకు వచ్చేస్తా అని చెప్తున్నారు. సో స్ప్లెండర్లో ఐస్మార్ట్ ఇది తీసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మనకు విక్టర్ ఇది కూడా అడిగారు, 17 ending 18 రిజిస్ట్రేషన్ 45 కా హై 40,000 మే ఆదేగా 40,000 40,000 వచ్చేస్తా అని చెప్తున్నారు. 40,000 చూసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంది. సో గైస్ ఇక్కడైతే నమ్మకంగా మీరు తీసుకోవచ్చు. అండ్ మనం చూసినట్లయితే ఇంకా కొన్ని స్కూటీస్ బైక్స్ కూడా లోపల ఉన్నాయి. సో వీటి ప్రైజెస్ చూద్దాం అండి. యాక్టివా 2019 model కా అయ్యే 54,000 కా ఓకే 54,000. సో చూసుకోండి బండి కండిషన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో లోపల చూస్తే మనకి ఇంకా ఉన్నాయి. ప్లెజర్ ఉంది, ప్లెజర్ 2016 model కా 37,000 కా అయ్యే నెగోషియబుల్ ఓకే ఆపు 34,000 మే అదేనా 34,000 చెప్తున్నారు ప్లెజర్. సో చూసుకోండి కండిషన్ ఏ విధంగా ఉంది. ప్లెజర్ 23,000 తిరిగింది. Okay, 20 model 54,000 51,000 అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో మస్తు ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు ప్యాషన్ ప్రో ఇంకోటి ఉంది లేటెస్ట్ మోడల్లో 18 model ఓకే చెప్పండి. ఈ అప్పు 44 కా హై 41,000 మే అదే 41,000 చూసుకోండి. ఈ విధమైన కండిషన్ అయితే ఉంది బైక్. సో ఇది సో మీరు చూసుకున్నట్లయితే సోనీ మోటార్స్లో మాత్రం లో బడ్జెట్లో చాలా బైక్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఇక్కడ పోటీలో కదా అని చెప్పేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సోనీ మోటార్స్ ఎప్పటి నుంచో ఉంది మార్కెట్లో. సో వీళ్ళు చాలా నమ్మకంగా అయితే ఇస్తున్నారు అండ్ నాకు కూడా చాలా నమ్మకంగా ఉంది. సో చూసుకున్నట్లయితే భయ్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తారా ఆయన మాట ఏదైతే ఉందో, భయ్ బోలియే కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా నమ్మకంగా తీసుకోవచ్చా అని చెప్పేసి అంటున్నారు. నో ప్రాబ్లం, రిపేర్ రాతో కర్వాకే దేతే బోలియా. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఖచ్చితంగా మీకు చేపించిస్తామని చెప్తున్నారు. సో హరేక్ రిజిస్ట్రేషన్ ఓవరైనా హరేక్ గాడి కా రిజిస్ట్రేషన్ కరాకే దేతే హా హర్ గాడి హర్ ట్రాన్స్ఫర్ కరాకే దేతే జో ఐడియా ఖర్చా తా వో ఆప్కు దేనా పడేగా కస్టమర్ ఇదే కావతో ట్రాన్స్ఫర్ కరవాకే దేతే హర్ గాడి. సో అన్ని కూడా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసి ఇస్తారు. ఖాళీ మీరు కేవలం ఏంటంటే మీకు ఏదైతే ప్రైస్ ఉంటుందో రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక 2,000-3,000 ఈ మధ్యలో అయితే అవుతూ ఉంటుంది. సో మీ ఆర్టీఓ ఆఫీస్ని బట్టి. సో దానికైతే మీరు కేవలం పెట్టుకోవాలి, మిగతా మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు, మీరు కూడా హ్యాపీగా వచ్చి బైక్ తీసేసుకోవచ్చు. ఏ విధమైన డౌట్ పడాల్సిన అవసరం లేకుండా అయితే వచ్చి బైక్ తీసేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇంకా ఇక్కడ నుంచి మంచి మంచి బైక్స్ మంచి మంచి ప్రైస్లో అయితే తీసుకొని వస్తూనే ఉంటాను. అయినా భయ్యా హా పూరా బైక్ హమారేగానే జో బైక్ కొన్నా అయ్యే ఇన్షాల్లా అచ్చి సచ్చి గడిది. సో ఇది ఈ విధంగా అయితే ఉంది గైస్. సో చూసుకోండి వీడియోలో మీకు ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో ఇన్ని షాపులు ఉన్నా కూడా ఇక్కడనే ఎందుకు వచ్చి చేస్తాను ప్రత్యేకంగా అని అంటే, సో వీళ్ళు మాత్రమే నాకు నమ్మకంగా అనిపించింది, అందుకోసమని అయితే నేను ఇక్కడికి మాత్రమే వచ్చి వీడియో చేస్తున్నాను. పోటీలో చూసుకొచ్చి చాలా షాపులు ఉంటాయి, అయినా కూడా నేను వీళ్ళకాడ మాత్రమే చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే సోనీ మోటార్స్ అని ఉంటుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు మీరు. సో ఇది బోర్డు ఎగ్జాక్ట్గా మీరు చూసుకున్నట్లయితే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వేరే షాప్లకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూస్తే మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది మీకు షాప్ సోనీ మోటార్స్. సో చూసుకోవచ్చు ఆపోజిట్లోనే సోనీ మోటార్స్. సో ఇదన్నమాట, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూసుకోండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా డైరెక్ట్ షాప్కి అయితే వచ్చేసేయండి. నెంబర్ ఇచ్చాం కదా, నెంబర్కి వచ్చేసేయండి ఓకేనా. సో ఇది గైస్ ఇప్పటిదాకా మీరు చూసింది నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇదే బడ్జెట్లో మంచి మంచి బైక్స్ అయితే తీసుకొస్తూనే ఉంటాము. సో వీడియోని కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి ఓకేనా. సో ఇది గైస్ ఇవాళ వీడియో, రైట్ సేఫ్, సీ సూన్, బై బై.